ఉంది మీ ఇంట్లో ఉంది అవును స్వామి నిజమే నిజమే ఇందాక కట్టైపోయిన గోర్ ఉంది అడు మీ ఇంట్లో ఉన్నంత కాలం మీకు అపాయాలే జరుగుతాయి ఇదేమన్నా ఆర్టీసీ రిజర్వేషన్ అండి ఈ సీట్ నాది అది మీది అన్నానికి అక్కడ ఖాళీ ఉందిగా అక్కడ కూర్చోండి వాటర్ మిలన్ జ్యూస్ బాగుందండి ఇంకొక గ్లాసు నిజంగా నీ జ్యూస్ కలిపానా మనిషేనా అసలు హలో చెప్పు ఓహో అద్దా మా బ్రదర్కి చిన్నప్పటి నుంచి టేస్ట్ బడ్స్ పనిచేయవు వాడికి ఆకలి తీతే చాలు టేస్ట్తో పని లేదు అవునా అయినా నువ్వు అలా ఎందుకు చేసావు అది వాడు మీ ఇంట్లో ఉన్నంత కాలం మీకు అపాయాలే జరుగుతాయి మరి అందుకు ఉపాయం వాణ్ణి ఇంట్లోకి రానీకుండా గింటేయటమే సే నువ్వెందుకు అలాంటి నమ్ముతావు అలా ఏమి జరుగుతులే నన్ను కన్విన్స్ చేయకు మీ అన్నయ్య బయటకు ఎలా పంపించాలో చెప్పు ఫస్ట్ వాడో ఎద్దవా ఎక్కడికి వెళ్ళినా అలానే ఉండిపోతాడు వాడిని పంపడానికి నా వాళ్ళు కాదు వీలైతే గంటే ఐ డోంట్ మైండ్ గీత ఇప్పుడు ఏం చేయను వీడిని ఎలా బయటకు పంపించాలో ఆలోచిస్తుంటే సొంతిల్ అయినట్లు టీవీ చూస్తున్నాడా ఐడియా చెప్తా అరే పవర్ పోయినట్టుంది అవునండి సిటీ అనుకుంటాం కానీ మీ విలేజ్ కన్నా చాలా దారుణం ప్రతి అరగంటకి పావు గంట పవర్ పోతూనే ఉంటుంది వెరీ రీజనబుల్ పవర్ ఇక్కడ బోరింగ్గా ఉండే బదులు బయటకెళ్ళి వర్క్ చేసుకోవచ్చు కదా పనిది ఏముందండి మన మధ్యతరగతి కుటుంబాలకి ఆప్యాయత ఆప్యాయత ముఖ్యం బేసిక్గా నాకు ఇప్పుడు కానీ స్నానం చేయాలనిపించదు కానీ ఇప్పుడు ఎందుకు చేయాలనిపిస్తుంది వాష్రూమ్ ఎక్కడండి అక్కడ ఒక్క నిమిషం ఏ దివ్య ఈ గీజర్ని టచ్ చేయకు షాక్ కొడుతుంది ఇప్పుడు వాడు ఆ గీజర్ స్విచ్ ముట్టుకుంటే వాడికి షాక్ కొడుతుంది ఆ రీజన్తో వాడిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి అక్కడే కెంటేయచ్చు ఫిక్స్ లెట్స్ గో ఇప్పుడు వెళ్ళండి ఓకేనండి గీజర్ ఆన్ చేసుకోండి హాట్ వాటర్ వస్తాయి హాటా హాట్ అంటే నాకు భయం అండి అందుకే కాఫీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతుంటాను నువ్వు గీజర్ ఆన్ చేయకపోతే ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది ప్లాన్ ఏంటి ప్లాన్ ఏం కాదండి అది గీజర్ కష్టపడి కొన్నాము దాన్ని వాడకపోతే దాని కాస్ట్ వేస్ట్ అయిపోతుంది మీరు సోఫా గురించి చెప్పినట్లు ఓహో వెరీ రీజనబుల్ కౌంటర్ సరే అయితే గీజర్ ఆన్ చేసి హాట్ వాటర్ పట్టి అవి చల్లారిన తర్వాత స్నానం చేసి వస్తాను మీకోసం గీజర్ మర్చిపోకండి తప్పకుండా ఆన్ చేస్తానండి ఏంటి ఇంతసేపు అయింది అరవట్లేదు అమ్మో కుంప తీసి షాక్ కొట్టి చచ్చిపోయినా ఏంటి రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ గారు గీజర్ వాడలేదా అండి దేవుడు అవకాశం ఇవ్వలేదండి
గీజర్ వాడడం దేవుడు ఎందుకండి? మీరు మర్చిపోయారు అనుకుంటా, ఇందాక కరెంట్ పోయింది, ఇంకా రాలేదు. వెరీ రీజనబుల్ గీజర్. ఎగ్జాక్ట్లీ. ఇందాక నేనే కదా మెయిన్ ఆఫ్ చేసింది. ఇవేనేమో అపాయాలంటే. టైం 2 అవుతుంది, ఇంకా భోజనం పెట్టదేంటి? భోజనం కాదు కదా, కనీసం గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వను. సర్లే, ఆ పిల్లకు కూడా ఆకలి వస్తుందిగా, అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. నాకు ఆకలి. మొన్న ఏకాదశికి బ్రేక్ఫాస్ట్ తర్వాత 4 గంటలు ఉపవాసం ఉండే, నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. అమ్మో, 220 అయిందా, చలనం లేదేంటి పిల్లకి? లోపలేంటి ఎవరో తిరుగుతున్నట్టుంది. ఆకలి అంటే ఇదేనా? ఏం చేయను ఐడియా. కొంచెం వాటర్ తాగొస్తాను. అయ్య బాబోయ్, నువ్వు అలా వెళ్ళిపోతే నాకు భోజనం ఎవరు పడతారు? బాగా ఆకలేస్తుంది. ఏం చేయాలి? రైస్ ఉంది, కొంచెం తినేద్దాం. చాలు, ఎక్కువ తింటే మళ్ళీ డౌట్ వచ్చేస్తుంది. ఎంతసేపు ఏం చేస్తుంది? గ్లాస్ నీళ్లు తాగడానికి ఇంతసేపు? డౌట్ వచ్చిందా? కవర్ చేయాలి. ఎలాగో ఫుడ్ లేదు కదండి, అందుకే కొంచెం ఎక్కువనే తాగాను. ఫుడ్ లేదా? అయ్య బాబు, ఎంత షాక్ ఇచ్చిందేంటి. అంటే ఇప్పుడు మీరు ఈరోజు తినరా? లేదండి, నేను ఉపవాసంలో ఉన్నాను. ఈరోజు ఈరోజు ఉపవాసం ఏంటండి? ఈరోజు విశేషం ఏం లేదుగా. అంటే రేపు ఉపవాసం ఉంటున్నాను, అది సక్సెస్ఫుల్గా జరగాలని ఈరోజు ఉపవాసం ఉండి మొక్కుంటున్నాను. వెరీ రీజనబుల్ భక్తి. మళ్ళీ ఇంకొంచెం వాటర్ తాగొస్తాను. మళ్ళీ వాటర్ తాగడానికి కూడా ఎంతసేపు తీసుకుంటారా? మెతుకుందేంటి? అమ్మని, వాటర్ తాగడానికి అని చెప్పి భోంచేస్తున్నావా? వెరీ రీజనబుల్ ప్లాన్. మనం కూడా ఇలాంటి ప్లాన్ ఏదో ఒకటి వర్కౌట్ చేయాలి. కిచెన్కి ఇంకో డోర్ ఉంది, దాని నుంచి వెళ్తే భోంచేయచ్చు. ఎలా వెళ్ళాలి? ఫోన్ ఉందిగా, ఫోన్ మాట్లాడతాను. హలో, చెప్పరా. ఏంటి, నా ప్లానే వర్కౌట్ చేస్తున్నాడా? ఇదే టైం వెళ్ళి తినేయాలి. హలో, బాగున్నాను. అసలు ఈ అమ్మాయి నన్ను వదలట్లేదు, ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. సరే, బాయ్. అబ్బా, ఈరోజు ఆకలితోనే సావాలా? అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా తినొచ్చు. ఇలానే ఈవినింగ్ వరకు తిండి పెట్టకపోతే వాడేరిపోతాడు. మీ అన్న చేత టార్చర్ స్పెల్లింగ్ అన్ని లాంగ్వేజెస్ లో రాయిస్తున్నానే. హే దివ్య, మా అన్న వాళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూ ఉంది, ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చారు. తెలుసు కదా కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంత ఖర్చు అవుతుందో. బేసిక్లీ వాళ్ళ దగ్గర ఆస్తి ఏం లేదు, హాస్పిటల్స్ దగ్గర రూమ్స్ అంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని మన రూమ్కి వచ్చారు. ఇందాకే మమ్మీ కాల్ చేసి చెప్పింది. అరే, ఈ ఒక్కరోజుకి వారిని కొంచెం జాగ్రత్తగా చూసుకో, వారికి ఎవ్వరు లేరు. నేను ఈవినింగ్ లోపు వస్తా. ఓకే ఓకే, పర్లేదు. నువ్వు అంతలా చెప్పాలా?
ఇంత చదువుకొని ఏమాలోచిస్తున్నావు దివ్య? నీ మీద నీ కాన్ఫిడెన్స్ లేక నీ ఫెయిలియర్స్ని అవతల వాళ్ళ దురదృష్టం మీద తోసేస్తావా? అతని వల్ల ఏదో అయిపోతుంది అనుకున్నావు, కానీ ఇప్పటివరకు ఏమైందే నీకు? మరి ఇప్పుడు దురదృష్టవంతుడు అతనా నువ్వా? పుట్టినప్పటి నుండి నీ వేలికే ఉన్న గోరు కట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండకూడదా? అంత బాడేం చేస్తుంది. కట్ చేయకపోతే అందంగా నెయిల్ పాలిష్ వేస్తావు, కట్ అయితే డస్ట్బిన్లో వేస్తావు. ఏదైనా నీ ఆలోచనలోనే ఉంది. ఎడ్యుకేషన్, జాబ్, మనీ, ఫ్యామిలీ సపోర్ట్ అన్నీ ఉండి నువ్వు భయపడుతున్నావు. అమ్మ హాస్పిటల్లో ఉంది, మనీ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఆఖరికి నువ్వు తిండి కూడా పెట్టలేదు. అయినా చూడు నవ్వుతూ ఎలా ఉన్నాడో. ఏదైనా మన ఆలోచనలోనే ఉంది. నిన్న నీది కాదు, రేపు మనకి లేదు, ఇప్పుడున్న క్షణం పోతే ఏమవుతుందో తెలీదు అనుకుంటే భయం, కోపం, ప్రేమ, భక్తి ఇవి ఏవి కాదు, ఒక నవ్వు మాత్రమే ఉంటుంది. ఇది చెప్పడానికి ఎవడో మాంత్రికుడు అక్కర్లేదు, కామన్ సెన్స్ చాలు. అన్నయ్య, అన్నయ్య, ఇప్పటికే చాలా లేట్ అయింది, వచ్చి ఫోన్ చేయండి, రండి. ఇదేంటి కలగదుగా? తినండి. మీలో సడన్ గా ఈ అన్రీజనబుల్ చేంజ్ ఎందుకలా? మా అన్న వాళ్ళ మదర్కి హెల్త్ ఇష్యూ ఉంది, ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చారు. సారీ అన్న. ఇట్స్ ఓకే.